नमस्ते जय श्री राम भारत माता की जय वंदे मातरम यूट्यूब मित्रुलंदरिकी शुभ मध्याह्नं नेनु मी विलासागरं रमेश मादी उम्मडी करीमनगर जिल्ला जगित्याल जगित्याल नुंडी करीमनगर रूट लो मारुति शोरूम अपोजिट टीचर्स कॉलनी धरूर तेलंगाणा ई रोजु 25th April 2023 మంగళవారం ఈ రోజు వీడియో ఇస్తున్నా. నేను నిన్న ఢిల్లీ నుంచి బయలుదేరిన సాయంత్రం ఇప్పటి వరకు ఒక 850-900 కిలోమీటర్ ప్రయాణం చేసినాం. రెండు వెహికల్స్ తీసుకొస్తున్నా. ఒకటేమో చెన్నూరు నుండి మన వెహికల్ మన ఎంబడి వచ్చింది తమ్ముడు సాయి అని. ఆ తమ్మునికి ఒక ఎట్టుగా ఇప్పించిన. అట్లనే హైదరాబాద్ పటాన్ చెరు సార్ వాళ్ళు అమౌంట్ ఇస్తే వాళ్ళకు ఎస్క్రాస్ 2019 మోడల్ తీసుకొస్తున్నాను. అయితే ఆల్రెడీ మనం మధ్యప్రదేశ్లో నరసింగపూర్ దాటి ఫారెస్ట్లకు ఎంటర్ అయ్యే రూట్లో ఉన్నాం. అయితే నాకు లాస్ట్ ట్రిప్ నరసరావుపేట నుంచి కాదర్ అని అన్నయ్య కొన్ని డబ్బులు పంపించిండు అంజనలకు దావతీమని. మీనపూర్ నుండి వాళ్ళ పాపది నందిని అనే అమ్మాయిది బర్త్డే ఉండే ఆ సార్ కొన్ని డబ్బులు పంపించిండు. వాళ్ళిద్దరు కాకుండా నిన్న తిరుపతి నుండి కార్తీక్ నవ్య వాళ్ళది మొన్న 20 తారీఖు నాడు పెళ్లి రోజు ఉండే April 20 నాడు వాళ్ళ పాపది బాబుది ఇదే నెలలో మ్యారేజ్ డే ఉంది. బాబుది వచ్చేసి 20 తారీఖు నాడు. ఆ అబ్బాయి పేరు కార్తీక్, అమ్మాయి పేరు నవ్య. ఇక వాళ్ళ పాప పేరు హర్షిత, వాళ్ళ అల్లుని పేరేమో సాయి. వాళ్ళది 26th April రోజు పెళ్లి రోజు ఉంది. వాళ్ళ ఇద్దరు పెళ్లి రోజు సెలబ్రేషన్ కోసం అని అంజనలకు చిన్న పార్టీ ఇమ్మని కొన్ని డబ్బులు పంపిండు. ఈసారి కాక లాస్ట్ టైం నేను తిరుపతి ఢిల్లీ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు నరసరావుపేట నుంచి కాదర్ అని ఆయన ఒకైనా డబ్బులు పంపించిండు. అట్లే మియాపూర్ నుండి వాళ్ళ అమ్మాయి నందినిది బర్త్డే ఉండే అని ఒకసారి డబ్బులు పంపించిండు. వాళ్ళ డబ్బులు మిగిలి ఉండే నాకు, అయితే ఈ ట్రిప్ లో కూడా తీసుకున్నా. వాళ్ళ తరఫున మనం మొత్తం 15 కిలోల పుట్నాలు తీసుకున్నాం. ఒక 15 డజన్ల అరటి పండ్లు తీసుకున్నా. అవి వెనకాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ముంగట 3 బ్యాచ్లు ఉంటాయి. 3 బ్యాచ్లల్లో ఫస్ట్ బ్యాచ్ దగ్గర అవి చూపెడతాను. ఫస్ట్ బ్యాచ్ దగ్గర మనం వాటికి వేసేటప్పుడు వీడియో వేస్తా. సెకండ్ బ్యాచ్ థర్డ్ బ్యాచ్ వీడియో వేయడానికి ఉండదు. ఎందుకంటే మనం రన్నింగ్లనే పోసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే ఆల్రెడీ ఆకుంటూ ఆకుంటూ వెళ్ళిపోతుంది. ఇప్పటికే బాగా లేట్ అయింది. అయితే వీళ్ళు ఎవరైతే నాతో ఎమ్మడి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఆ బండి 2013 మోడల్ గ్లాసులు కాబట్టి అవి ఫ్రంట్ గ్లాస్ కొంచెం గీతలు బాగుంటే వాళ్ళకి నైట్ సరిగా క్లియర్గా కనవాలే. గ్లాస్ చేంజ్ చేస్తే బండి క్రియేట్ రాదనే ఉద్దేశంలో ఢిల్లీలో ఎవరైతే మనకు బండి అమ్మిండో ఆ సారు గ్లాస్ చేంజ్ చేయలేడు. వాళ్ళు ఢిల్లీ దాటి బండి తీసుకొని ఎట్టుకోరు. ఆయన బ్యాంక్ ఎంప్లాయ్. వాళ్ళ ఇంటికే తీసుకుపోయి నేను మనకి ఎవరైతే రెగ్యులర్గా పనులు ఇళ్లలో పనులు ఇప్పిస్తాడో మనకి ఇప్పించే వ్యక్తి ఎన్ఓసి జిమ్మదారి ఆయననే తీసుకుంటాడు. నాకు వచ్చిన కమిషన్లో నేను ఆయనకు కొన్ని డబ్బులు ఇస్తా. ఒకవేళ అక్కడ నుంచి ఏమన్నా కస్టమర్ మా ఎంబర్ రాకపోతే మాకు అటు నుంచి కూడా 10-20 రూపాయలు మిగులుతాయి. అందులో మేము సెరిసగం షేర్ చేసుకుంటాం. ఇది జగమెరిన సత్యం. చాలా మంది ఢిల్లీలో వచ్చి వీడియో వేసి యూట్యూబ్లో అన్నకి రేట్ ఉంది, మీరు ఎంతకన్నా కొనుక్కోరు, ఇవన్నీ డైలాగులు అన్నీ పుట్టి ముచ్చట్లే. నేను చాలా మంది నాకు చెప్తారు, అన్న పలానా ఛానల్లో బండి పెట్టిరు, ఆయన 375,000 పెట్టిండు, 425,000 పెట్టిండు అని నాకు అడుగుతూ ఉంటారు. వేరేటోళ్ళతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఆన్లైన్ బిజినెస్. ఎవరికి నచ్చిన బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు తక్కువ పెట్టి మేము కస్టమర్ వచ్చినాక కూడా మనం తీసుకుపోయి ఇప్పించినా ఖచ్చితంగా తక్కువలో తక్కువ ఒక బండి ఢిల్లీలో మనం ఇప్పిస్తే 10,000 మాత్రం పక్కా ఇస్తారు. ఏ డీలర్ దగ్గరికన్నా పోరు మీరు, 10,000 తక్కువ కమిషన్ రాదు. 10,000 ఒక బండి వెనక వస్తాయి. ఇప్పుడు ఈ బండి నేను ఓనర్ కోసం నేను 5,000 తక్కువ అయినా తీసుకుంటా సార్ అంటే ఇది దీనికంటే ఇంకో బండి చూసిన జేటా 2017 జేటా బండి ఉండే. అది 54,954 తిరిగింది. 54,954 కిలోమీటర్ తిరిగింది. సూపర్ ఉంది బండి. ఆ సార్ తీసుకోరు సార్, నాకు 5,000 కమిషన్ తక్కువ ఇచ్చిన పర్లేదు అంటే సార్ 15-20 వేల కాడ రేటు వర్కౌట్ కాలే వదిలేసినాం. ఇక తిరగంగా ఒక 4-5 ఎస్క్రాసులు చూస్తే అందులో నాకు 2 బండ్లు మాత్రమే నచ్చినాయి. ఒకటి 17 మోడల్ జేటా, 19 మోడల్ సిగ్మా. ఈ రెండింటిలో ఇది ఆ సార్కి ఇదే బెస్ట్ అనిపించింది, ఇదే తీసుకున్నాడు. ఎందుకంటే 2 ఇయర్స్ పెరిగింది, ప్లస్ బండి కూడా 36,000 తిరిగింది కాబట్టి సార్ దీనికి షిఫ్ట్ అయ్యిండు. అయితే మనం మీరు ఎంబడి వచ్చినా మీరు రాకపోయినా ప్రతి బండి వెనకాల మేము ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తున్నాం కాబట్టి ఢిల్లీలో ఖచ్చితంగా యూట్యూబర్ కానీ పుట్టిగా ఢిల్లీలో ఉండి బండ్లు ఇప్పించే వ్యక్తి కానీ ప్రతి బండికి అది ఎంత కాస్ట్లీ బండి అయినా కానీ ఎంత తక్కువ రేట్ బండి అయినా 100,000 రూపాయల బండి అయినా కానీ దానికి డీలర్ ఖచ్చితంగా 10,000 ఇస్తాడు. ఒకవేళ మనం డీలర్ త్రూ ద్వారా డీలర్ల దగ్గర బండ్లు కొంటే మన కస్టమర్ వస్తే, కస్టమర్ రాలేదనుకోరి, మేమే మీతో రేట్ మాట్లాడి సార్కి ఈ రేట్కి వస్తుంది, మీకు ఓకే అయితే వాళ్ళకి అమౌంట్ కొట్టుకుని నేను బండి తీసుకొచ్చి మీకు అప్పయిస్తాను చెప్తాను. అది వేరే విషయం. మేము అందుకే చాలా మంది అన్న నువ్వు కూడా ఢిల్లీలో ఉండు, మేము నువ్వు ఢిల్లీలో ఉంటే మేము వచ్చి మాకు నచ్చిన బండి కొనుక్కుంటాం, మీరు బండ్లు చూపెట్టరు అంటారు. ఢిల్లీలో ఉంటే ఏమైతుందంటే
నేను మీకు అన్ని లొకేషన్లలో బండ్లు పెడతాను, మీకు అన్ని బండ్లు నచ్చుతాయి, రేటు కూడా మీకు కొంచెం అటు ఇటు అవుతుంది. అయితే మీరేం ప్లాన్ చేస్తారంటే, ఇప్పుడు రమేష్ అన్నకు మనం కమిషన్ ఇచ్చాడు ఎందుకు, మనం ఎట్లా మనకు అన్ని చూపెట్టిండు కదా, సరే అన్న మాకేం బండి నచ్చలేదు అని మనం వెళ్ళిపోదాము, 10,000 తీసుకుంటే తీసుకొని, కానీ 2 డేస్ తర్వాత వచ్చి మళ్ళీ అదే బండి మనం కొనకపోతే డైరెక్ట్ పోతే ఇంకా రేట్ తక్కువ కలుపుతుంది అని ఆలోచన చాలా మంది ఉంటుంది. ఢిల్లీ మార్కెట్ అంతా ఇట్లా చేసే ఖరాబ్ చేసేది మన వాళ్ళు. మళ్ళా ఒక బండి కొనడానికి మన ఇంటికాడ నుంచి బయలుదేరితే ఒకళ్ళు ఇద్దరు రావాలి, ఒక బండికి 4, 5, 3 ఇట్లా అంత. ఇప్పుడు వీళ్ళు చెన్నూరు వాళ్ళు 3 వచ్చారు పాపం, 3 వస్తే ఇప్పుడు ఆ తమ్ముడే వీడియో తీస్తుండ్రు, దగ్గర దగ్గర వాళ్ళకి 20,000 రూపాయలు ఖర్చు అయింది. ఎంతైనా తమ్మి 20-30 వేలు ఖర్చు పెట్టుకున్నారు. మళ్ళా ఇక్కడ ఫుడ్ మన వాళ్ళకు నచ్చది. నేను 97 నుంచి రోడ్ల మీద తిరుగుతున్నాను, నేను ఇండియాలో ఏ మూలకైనా తిన్నాయని తింటాను. కేరళలో కొబ్బరి నూనెతో అండింది తింటా, అస్సాంలో నూనె లేకుండా అండిందనే తింటా. కాకపోతే ఏంటంటే అంటే తినాలంటే తినడానికి కోసం పోయినట్టు పోద్ది. మన వాళ్ళు ఏంటంటే రోజు పొద్దున లేచి పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి, 3 పూటలు అన్నం తినే వ్యక్తి. ఢిల్లీ సైడ్ నార్త్ సైడ్ వచ్చిన తర్వాత రొట్టెలు తినమంటే తినడు, ఒక రొట్టె తినుడు వీళ్ళు. మనం నిన్న మేము తిన్న నైట్ హోటల్లా దగ్గర దగ్గర 2,000 చిల్లర బిల్ అయింది 4 మనుషులకు. బాగా ఫుడ్ ఆర్డర్ ఇచ్చారు, సగం ఫుడ్ వదిలేసారు. నాకే మంచి, ఎందుకంటే అన్నం దొరుకుతుంది ఇక్కడ, అన్నం తిందాం అనే ఉద్దేశంలో ఒకసారి ఒక మనిషి రొట్టెలు చెప్పిండు, ఒక మనిషి ఏమో అన్నం చెప్పిండు, ఒక మనిషి చికెన్ చెప్పిండు, ఒక మనిషి ఫిష్ చెప్పిండు, ఒక మనిషి బిర్యానీ చెప్పిండు. ఇన్ని రకాల ఆర్డర్ ఇచ్చారు 4 రోజులకు సంబంధం లేకుండా. అప్పుడు ఏమైంది, అంత కొడితే సగం కూడా తినలేదు, 1,000 రూపాయల తిండి కూడా తినలేదు, 1,000 రూపాయల తిండి వేస్ట్ అయిపోయింది. నేను అందుకే వేస్ట్ చేసిన ఎందుకు సార్, పార్సల్ చేసుకుందాం అంటే తెల్లాడితే అందరికి మంగళారమే, నాకు మంగళారం, నేను తినా, ఈ తమ్ముడు మంగళారమే, వీళ్ళ బావ మంగళారం, మా ఏం పడచ్చు, ఒక్క ఆయన సాయి మాత్రమే తింటాడు. ఇక ఒక్క ఆయన తింటే మళ్ళీ అది పార్సల్ చేస్తే కార్లో ఖరాబ్ అవుతుంది కావచ్చు, ఎందుకు అర్థం ఇచ్చిపెట్టాను సపరేట్ వచ్చేసి. అయితే ఢిల్లీ వస్తే మాత్రం తిండి ప్రియులో వాళ్ళని ఉంటే ఇంటికాడ నుంచి వచ్చేటప్పుడే ఇంత పులివర చేసుకొచ్చుకోరు, లేకపోతే ఇంట్లో మనలతోటి మామిడికాయ తొక్కు, లేకపోతే ఏదైనా పులివర చట్నీ అట్లాంటివి తెచ్చుకుంటే, రొట్టెలు నూనెతోటి నూనె చేసిన రొట్టెలు అవి 4-5 రోజులు ఆగుతాయి. అసలుంటివి తెచ్చుకున్నారనుకో మీరు ఇక్కడ మంచిగా తినడానికి ఉంటుంది. లేదు నేను ఢిల్లీలో వెరైటీలు తింటా అంటే మాత్రం ఈ ఫుడ్ మీకు పడది. చాలా జాగాల్లో వీళ్ళైతే ఈ 2-3 డేస్లో అసలు ఏడా సరిగ్గా తిండి తినలేదు. రోడ్ల మీద ఇక్కడ హోటల్స్ ఉంటాయి, ఇక్కడ దొడ్డు రైస్ ఉంటాయి. ఈ మనలోకి దొడ్డు రైస్ నచ్చాయి, మనం అంత సన్న బియ్యం తినేటోళ్ళం, ఈ దొడ్డు బియ్యం తినమంటే వీళ్ళకి పడది, వీళ్ళకి నచ్చది, అది క్యాన్సిల్ అయితే. మళ్ళీ ఇంకో విషయం, నాకు ఈరోజు ఒక కస్టమర్ కాల్ చేసిండు, నిన్న చేసిండు, ఇవాళ కూడా చేసిండు. అయితే ఆయన ఆన్లైన్లో ఒక ఆన్లైన్లో చాలామంది వెహికల్స్ అమ్ముతారు, చాలా ప్రోడక్ట్స్ అమ్ముతారు ఆన్లైన్లో. చూసి ఒక బండి సెలెక్ట్ చేసుకున్నాడు, కొనుక్కున్నాడు. ఇది చాలామందికి ఉపయోగపడే సబ్జెక్టు, దయచేసి మీకు నచ్చితే ఈ విషయాన్ని షేర్ చేయండి. అతడు ఏం చేసిండంటే ఆ బండిని ఆన్లైన్లో చూసిండు, 2017 మోడల్. ఆయనకు నచ్చింది, ఆ ఓనర్ తోటి మాట్లాడుకున్నాడు. ఆయన నేను డైరెక్ట్ ఓనర్ అని చెప్పిండు, కానీ ఓనర్ కాదు, అమ్మే వ్యక్తి డీలర్. డీలర్ అని చెప్తే చాలా మంది బండ్లు ఓనర్ అనే ఉద్దేశంలో ఓనర్ అనే చెప్తున్నారు. మేము కూడా డీలర్ బండ్లు కంటే ఎక్కువ ఓనర్ బండ్లు కొంటానని నేను చెప్తాను, కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు ఓనర్ల దగ్గర బండ్లు దొరుకుతాయి, కొన్నిసార్లు డీలర్ల బండ్లు తీసుకొస్తాం. అయితే వాళ్ళది ఆంధ్రప్రదేశ్, మా సారు బండి ఆన్లైన్లో చూసుకున్నాడు, నచ్చిండు, ఆ ఓనర్ వాళ్ళతో మాట్లాడుకున్నాడు, వాళ్ళ లొకేషన్ కూడా పంపించారు. సార్ మీరు డైరెక్ట్ వచ్చి బండి చూసుకోండి, మీకు నచ్చితే పేమెంట్ ఇచ్చి బండి తీసుకెళ్ళండి, నేను మీకు 15 డేస్లో ఇన్వాయిస్ ఇస్తాను అని చెప్పిండు ఆయన. ఇక వీళ్ళు వస్తే ఎంత ఎంతమంది వస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, కంటైనర్కి ఎంత అవుతుంది, అంత క్లారిఫికేషన్ చేసుకొని, గవర్నమెంట్ టీచర్ అంట సార్, అన్ని లెక్కలు వేసుకొని ఇక మనం పోయే కంటే కంటైనర్లు వేసుకొని తెచ్చుకుందామని వాళ్ళకి 24,000 రూపాయలు కంటైనర్కి అయింది. వాళ్ళు కంటైనర్లో బండి తెప్పించుకున్నారు. అయితే ఈ ప్రాసెస్లో వాళ్ళు మిస్టేక్ ఏం చేశారంటే, బండి మోడలు అవన్నీ చూసుకున్నారు కానీ బండి ఎల్లో బోర్డా వైట్ బోర్డా అనేది కనుక్కోలేదు అతన్ని. వీళ్ళకి ఈ విషయం తెలియక వీళ్ళు ఏం చేశారంటే, ఆ ఫోటో ఎవరైతే ఆ సంస్థల మన ఆన్లైన్ దాంట్లో బండి పెట్టినప్పుడు అతడు వ్యక్తి నెంబర్ ప్లేట్ బ్లాక్ వేసి పెట్టింది. నెంబర్ ప్లేట్ బ్లాక్ అంటే వైట్ నెంబర్ ప్లేట్ తీసేసి పెడతాం మేము కూడా. ఎప్పుడన్నా నేను ఇప్పుడు యూట్యూబ్లో ఏదైనా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఏం చేస్తా అంటే, ముంగట చరిత్ర కార్ బజార్ ప్లేట్ పెడతా, వెనకాల నెంబర్ వాళ్ళకి కనబడద్దని, అంటే అందరికి తెలిసిపోతుంది పలానా ఆయన ఇప్పుడు. అంటే ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఏదో ఒక వ్యక్తికి ఆ ఊరోళ్ళకో నా సబ్స్క్రైబర్లు అరే రమేష్ అన్న ఛానల్లో పలానా మన ఉంది కార్ వచ్చిందని ఇట్లా అడ్వర్టైజ్మెంట్ అయితే బండి అమ్ముడు పోదనే ఉద్దేశంలో నెంబర్ బ్లాక్ చేసి పెడతాం. ఆ వ్యక్తి కూడా ఆ ముంగట
నెంబర్ అనేది తీసేసి పెట్టిండు. పెడితే ఇతనికి నచ్చింది, రేట్ వర్కౌట్ అయింది. నేను మొత్తం పేమెంట్ అంతా ఆన్లైన్ చేసిండు. ఆయనే బండి కంటైనర్లో పంపించిండు, వీళ్ళ ఇంటికి వచ్చింది. వీళ్ళు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత దానికి సంబంధించిన పేపర్లు ఉన్నాయి దాంట్లో. జిరాక్స్ పేపర్లు పంపించిండు. ఒరిజినల్ మీకు ఎన్ఓసీకి ఇక్కడ హెచ్ఆర్ నెంబర్ అది, ఎన్ఓసీకి ఆర్సీ ఇయ్యారు, అవన్నీ మీకు ఎన్ఓసి తోటి అంతే అని కస్టమర్ చెప్పిన తర్వాత తీసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు క్లియర్గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, దయచేసి మీరు ఏ బండి కొన్న అదర్ స్టేట్లా ఇన్వాయిస్ అనేది మీకు కంపల్సరీ కావాలి. మీకు ఇన్వాయిస్ లేని రిజిస్ట్రేషన్ కాదు. మా తెలంగాణలో కొన్ని జిల్లాలలో ఇన్వాయిస్ తోటి ఎత్తురు, కొన్ని జిల్లాలో ఇన్వాయిస్ లేకుండా ఎత్తురు. మా దగ్గర కూడా మేము ఇన్వాయిస్ తీసుకొస్తున్నాం, కానీ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి మా దగ్గర. కానీ ఆంధ్రప్రదేశ్ ఆ సిస్టమ్ లేదు, ఖచ్చితంగా ఇన్వాయిస్ కావాలి. ఇన్వాయిస్ లేని రిజిస్ట్రేషన్ కాదు. ఇక ఏదైనా వేరే బండిని పెట్టి కూడా చేసుకోవచ్చు, కానీ ఉండాలి ఇన్వాయిస్ మాత్రం. అయితే ఆ వ్యక్తి ఆ బండి రిసీవ్ చేసుకున్నాడు, పేమెంట్ అయిపోయింది. మళ్ళీ కస్టమరు పేపర్లు కూడా చూసుకున్నారు. వాళ్ళు పేపర్ల గురించి కూడా పెద్ద తెలియదు. ఆర్సీ ఎట్లుంటుందంటే అక్కడ ఇక్కడ ఇట్లనే ఉంటుందని ఆయన చెప్పిండు. వీళ్ళు నమ్మారు. నెల అయింది, 2 నెలలైంది, 3 నెలలైంది, 4 నెలలైంది. వీళ్ళు ఫోన్ చేస్తూనే ఉన్నారు, ఆడు టైం పడుతుంది, ఇక్కడ అథారిటీలో పని జరుగుతలేదు. అంటే హెచ్ఆర్ నెంబర్ ఏ బండి అయినా 100 రోజుల తర్వాతనే ఇన్వాయిస్ వస్తుంది. తొందరగా ఇన్వాయిస్ వచ్చుడు చాలా తక్కువ, ఖచ్చితంగా 100 డేస్ కావాల్సిందే. ఆ వ్యక్తి దాన్ని నమ్మి 3-4 నెలలు టైం అంతా వాళ్ళు ఫోన్లోనే మాట్లాడేది అయిపోయింది. ఒకరోజు నాకు ఫోన్ చేసిండు, ఒక 3-4 మంత్స్ బ్యాక్. సార్ ఇట్లా మేము ఒక బండి కొన్నాం ఆన్లైన్లో చూసి, ఆయన ఇన్వాయిస్ ఇస్తలేడు అని నాకు నెంబర్ ఇస్తే, నేను ఒకసారి ఇలా కాన్ఫరెన్స్లో పెట్టే మాట్లాడమంటే మాట్లాడితే ఆడు మొత్తం స్టోరీ చెప్పినా. నేను చెప్పిన, భయ్య నేను కూడా ఢిల్లీ నుంచి తెచ్చి బండ్లు అమ్ముతా ఉంటాం, 50 బండ్ల దాకా తీసుకొచ్చి అమ్మినా, చాలామంది కస్టమర్లకు ఇప్పించిన అని చెప్తే ఆయన అప్పుడు విషయం నాకు చెప్పాడు, భయ్య అది ఇట్లా ఇట్లా సంగతి, దాన్ని అది ఎల్లో బోర్డు, అది ఫిట్నెస్ అయిపోయింది, బండి ఢిల్లీకి రావాలని చెప్పిండు ఆయన. ఢిల్లీకి వస్తే మళ్ళీ బండి ఫిట్నెస్ పర్మిట్ అయిన తర్వాతనే మేము ఎన్ఓసి ఇష్యూ చేస్తాం, అప్పటిదాకా ఎన్ఓసి రాదు అని క్లియర్గా చెప్పేసి చెప్పిన తర్వాత వీళ్ళు నాకు అడిగారు, అన్న మరి మాకు ఆయన ఆ విషయం చెప్పాలంటే. ఆయన ఎందుకు చెప్తాడు, కారు అమ్ముకునేటోడు కారు గురించి చెప్తాడు, కారు ఎట్లుంది ఏం కథ, కారు ఎట్లుంది సార్ అని అడిగిన. కారు బాగుందండి అన్నాడు. మరి కారు బాగుందని కదా సార్ మీరు ఆన్లైన్లో డబ్బులు పంపించారు, అప్పుడు కారు మార్చి కూడా మీరు అన్ని తెలుసుకోవాలి కదా. ఇప్పుడు నా దగ్గర ఈ మంచి కారు కొన్నాడు ఈయన ఎస్క్రాస్, దీనికి ఇన్సూరెన్స్ ఉందా లేదా, ఏముంది ఏం లేదా అనేది నేను చూసుకోవాలి, నా జిమ్మదారేది. ఎందుకంటే నాకు 25,000 కమిషన్ ఇచ్చిండు, నేను బై రోడ్ బండి తీసుకుపోయి ఆయనకి ఇస్తున్నా. ఇవన్నీ నేను చూసుకొని ఆయన కరెక్ట్ తీసుకపోయి ఇచ్చి ఆయనకు ఎన్ఓసి ఇస్తే అప్పుడు ఆయన రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు, అది రూల్, అది పక్కా పని. మీరు ఆన్లైన్లో బండి కొన్నారు, ఆన్లైన్లో బండి కొనేటప్పుడు మీకు బండి ఇంటి దాకా వచ్చినాకనన్నా మీకు సంబంధించిన వాళ్ళతో అన్న పేపర్లు చూపెట్టి కరెక్ట్ అయినా కాదా అని మీరు తెలుసుకునేది ఉండే. అప్పుడు తెలుసుకుంటే అది టాక్సీ ప్లేట్ బండి, దానికి ఫిట్నెస్ పర్మిట్ ఉంటుంది, ఆ లెక్క ప్రకారమే మనం దాన్ని చేసుకోవాలి. మరి ఫిట్నెస్ అయిపోయింది, పర్మిట్ అయిపోయింది, మనం ఈ బండి వేసుకొని తిరిగితే కూడా ఇబ్బంది అవుతుంది. ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకు టాక్సీ ప్లేట్ బండి పోతే బార్డర్లో టాక్సీ కట్టడి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కంటైనర్లు వచ్చే బండికి టాక్సీ ఉండదు. కంటైనర్లు వేసేటప్పుడు కూడా ఆ క్యాండిడేట్ ఎవరైతే అమ్మిరో వీళ్ళకు, ఆయన ఎల్లో బోర్డు తీసేసి ఎల్లో బోర్డు నెంబరే వైట్ బోర్డుగా రాసి పెట్టి పంపించిండు వీళ్ళకు. వీళ్ళు అదే బండి వేసుకొని 6 నెలలు తిరిగారు. 6 నెలల తర్వాత ఇబ్బంది బాగా అయింది వీళ్ళకి, వీళ్ళు ఆపినప్పుడల్లా అడుగుతారు. సో ఏం చేసారు, బై రోడ్ బండి తీసుకొని మళ్ళీ ఢిల్లీ వచ్చారు. బై రోడ్ బండి తీసుకొని ఢిల్లీ వచ్చిన తర్వాత ఢిల్లీలా నాకు కలిసిరు, నాకు ఫోన్ చేస్తే నాకు కలిస్తే నేను చెప్పిన వాళ్ళకు, భయ్య ఇది ఖచ్చితంగా ఫిట్నెస్ పర్మిట్ కావాలి, మనకు సంబంధించిన ఏజెంట్ తోటి మాట్లాడించిన, మీరు పోయి అక్కడ అథారిటీలో బండి చూపెట్టుర్రి, చూపెట్టిన తర్వాత దానికి పెనాల్టీ ఉంటుంది, పెనాల్టీ అయిపోయిన తర్వాత ఫిట్నెస్ పర్మిట్ ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఆ పేపర్ తీసుకుపోయి మీరు ఆర్టీఓ ఆఫీస్లో కలిస్తే అప్పుడు ఎన్ఓసి ఇష్యూ అవుతుంది. మళ్ళా ఇంత ప్రాసెస్ అయినాక కూడా మీకు మళ్ళీ ఎన్ఓసి రావడానికి 100 రోజులు టైం పడుతుంది అని చెప్పిన. ఇంత ఉంటది కథ. చాలా మంది ఏం చెప్తారంటే, మేము ఏదైనా వీడియో చేయగానే ఏది మొన్న గణాల్లో చూసినా ఈ బండి 3 లక్షలకే పెట్టిండి, ఇది బాగా రెడీ అవుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ మన వాళ్ళకి ఏంటంటే, దూరపు కొండలు ఏదైనా దగ్గర దాకా వేస్తే విషయం తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు మంచిర్యాల నుంచి వచ్చారు. తమ్మి ఎక్స్పీరియన్స్ ఎట్టుంది ఢిల్లీ ప్రయాణం? కొంచెం కష్టమే ఉంది అన్న. ఇంకోసారి వస్తావా? ఇంకోసారి రాని, అత్తడా ఫ్లైట్ కానీ జర్నీ చేసేది కాదు. ఈ బండి సరే బై రోడ్ బండి తీసుకొస్తే మంచిగా ఉందా కష్టం ఉందా? ఎన్ని యాక్సిడెంట్లు ఉన్నాయి? చాలా ఉన్నాయి అన్న. ఇప్పటికైతే రాంగ్ రాంగ్ ఒక 2-3 చూసినా మనం. మా కళ్ళ ముంగట నిన్న 2 లారీలు గుద్దుకున్నాయి. ఒక లారీ అయితే మన అగ్గి తగిలింది ఆల్రెడీ, దాంట్లో మంటలు మండుతున్నాయి. జస్ట్ మా యాక్సిడెంట్ కు మాకు 5 నిమిషాల ఫరకు. మళ్ళీ జల్లి మీ చేస్తున్నాను, చాలా రిస్క్ పని చేస్తున్నాను అనేది చాలా గ్రేట్ అనుకోవాలి. ఏంటంటే నేను ఎప్పుడన్నా వీడియో చేసినప్పుడు చెప్తా, నేను 10,000 కమిషన్ తీసుకుంటా జగిత్యాల వీడియో. వాళ్ళు ఢిల్లీ బండికి కూడా నువ్వు 10,000 అన్నావుగా, 25,000 అడుగుతున్నాయని అంటారు. ఇంకో 25,000 అంటే మేము బండి కూడా నడుపుకొని వస్తాం సార్, 1,500 కిలోమీటర్లు. మొన్న సార్ అన్నాడు, నువ్వు
కమిషన్ తీసుకున్నావు, నువ్వు బండి నడిపినావు, నాకు 2000 చాలా నచ్చింది, నువ్వే కట్టాలన్నాడు. అట్లుంటారు. మనం చేసే పని పర్ఫెక్ట్ ఉంది. మీకు మీరు ఆన్లైన్లో ఏదైనా వస్తువు కొనేటప్పుడు అది ఒకటికి 2 సార్లు దాని గురించి మీకు సంబంధించిన దగ్గర వ్యక్తులకు కూడా తెలుసుకోర్రి. నాకు వారానికి ఒకసారి అన్న ఒక ఫోన్ వస్తుంది, అన్న ఒక మనిషి ఒక దాంట్లో ఆన్లైన్లో బండి పెట్టిండు, ఆయన ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తాడంట, ఆయన వెళ్ళిపోతుండట, 3 లక్షలకే ఇస్తారట, అడ్వాన్స్ కొట్టమంటుండు, కొట్టన్నా అని అడుగుతాడు. లోకల్ వ్యక్తి అది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ, మీకు తెలుగు రాష్ట్రాలలో ఎవరన్నా ఆన్లైన్లో ఏదైనా బండి పెట్టి అమ్ముతున్నా, బండి పాలన కార్డు ఉందంటే మహా అంటే 2000 3000 ఖర్చు అయితే వాళ్ళ దగ్గరికి పోయి ఆ బండి చూడుర్రి. చూసిన తర్వాత జెన్యున్ అయితే సంబంధిత బండికి సంబంధించిన పేపర్లను చెక్ చేసి, ఆయన ఆధార్ కార్డు పాన్ కార్డు చెక్ చేసి, ఆయన ఒరిజినలా కాదా చూసి అప్పుడు బండి కొనుక్కోరి. ఆన్లైన్లో పెట్టిండు కదా, మనం పోయి చూసి చూడకుంటేనే పైసలు పంపుదాం, మళ్ళీ ఎవడన్నా పంపితే వీక్తదేమో అని తొందరపడి కక్కుర్తి పెడితే ఆయనతో వ్యక్తి ఉన్న వ్యక్తి ఉంచుకునే వ్యక్తి. అట్లా చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు, చెప్పుకోని వాళ్ళు కూడా ఉన్నారు. దొంగ బంగారం వాళ్ళు అయితే కర్ణాటకలో ఈడ బాయిదాగితే బంగారం వెళ్ళిందంటాడు, పాత ఇల్లుకు బంగారం వెళ్ళిందంటాడు. కర్ణాటకలో జనాలే లేరట, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఫోన్లు చేస్తాడు, మన నెంబర్ ఆయన ఎక్కడో దొరికించుకొని, అన్న నువ్వు నాకు తెలుసు అంటాడు, నాకు ఛాయ్ తాగిపించినట్టు లేకపోతే 20 రూపాయలు ఇచ్చిన బిస్కెట్లు ఎన్ని వేయాలనో బంగారు బిస్కెట్లు అన్ని వేసి లాస్ట్ కు మనం ఆయన ఇంటి దాకా పోయేటాక ఫస్ట్ ఒరిజినల్ బంగారం ఇస్తారు, తర్వాత డూప్లికేట్ బంగారం వస్తుంది. మన కొంప కొల్లెర అయితే చెప్పుకుంటే మానం పోద్దా అని చెప్పుకునేదానికి కూడా భయపడతాం మనం. అటు చూపెట్టి ఒకసారి ఒక మూలే పోద్దాం. ఇక ఇక్కడ కొన్ని ఉన్నాయి సార్, ఇక్కడ ఒక ప్యాకెట్ పోసేస్తా ఎందుకంటే 3 జాగాలు వహించి. ఎవరైతే తిరుపతి నుంచి డబ్బులు పంపించారో, హర్షిత అండ్ రామ్ సాయి మొన్న 20 తారీఖు నాడు అలాగే పెళ్లి రోజు ఉండే, అట్లనే వాళ్ళ పాప సారీ 26 తారీఖు నాడు హర్షిత అండ్ రామ్ సాయి వాళ్ళ పెళ్లి రోజు 26 తారీఖు నాడు ఉంది. కార్తీక్ అండ్ నవ్య 20 తారీఖు నాడు పెళ్లి వాళ్ళది, వాళ్ళ నాన్న డబ్బులు పంపించండి నాకు, ఇద్దరు పిల్లల పెళ్లి రోజు ఉందని వాళ్ళ కోసం తీసుకున్న 5 కేజీ పుట్నాలు ఇవి ఇప్పుడు అంజనలకు వేస్తున్నా. ఇంకా 2 ప్యాకెట్స్ ఉన్నాయి, ముంగటేస్తా. అరటి పళ్ళు షేపులు కూడా ఉంది. మరి కొంచెం నీడ కాపితే మంచి కూడా, కొంచెం నీడ కాపితే కొంచెం చెట్టు నాకు అయితే ఎవరైనా ఏ బండి కొన్నా ఆన్లైన్ లో మాత్రం మీకు నాలెడ్జ్ లేకపోతే తెలిసిన వ్యక్తులను సంప్రదించి అది ఒరిజినల్ కాదా తెలుసుకొని అప్పుడే వాడి జోలి కోరి, అనవసరంగా తక్కువకి వస్తుంది కదా అని తీసుకున్న తర్వాత మళ్ళీ సఫర్ అవుడైతుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు 6 మంత్స్ బండితోటి సఫర్ అయింది కాక విజయనగరం నుంచి బండి తీసుకొని ఢిల్లీ పోయి ఢిల్లీలో మళ్ళీ పేపర్లు వేసుకొని మళ్ళీ విజయనగరం పోవాలంటే వాళ్ళకి అప్ అండ్ డౌన్ ఒక 40,000 డీజిల్ టోల్ గేట్లకి అయితే మళ్ళీ 5 రోజులు 6 రోజులు ఢిల్లీలో ఉండాలి పని అయ్యేదాకా. ఆ ఢిల్లీలో ఉంటే ఆ హోటల్ ఖర్చులు తిండి ఖర్చులు అవి ఒక 5,000 వేసుకోరు, 5-6,000 10,000 తక్కువనైతే కావు, ఓ 50-60,000 అయితే ఈజీగా ఖర్చు అయినట్టేనే. మన సమయం మనం ఇంటికాడ పనులన్నీ వదిలేసుకొని రావాలి. సరే మన కోసం అక్కడ వాళ్ళ నుండి పని చేస్తారంటే ఫ్రీగా వాళ్ళు పని చేస్తారు, ఫ్రీగా వాళ్ళు పని చేయరు, వాళ్ళకైనా డబ్బులు కావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు కోసమే కదా. ఇప్పుడు మన దగ్గర పైసలు ఉంటేనే మనకు అన్ని చుట్టాలు బంధాలు ఇవన్నీ ఉంటాయి. ఆ మధ్యకాలంలో మనం
ఒక సింగర్ చూసినాం కచ్చా బాదం అని, పాపం రాత్రి రాత్రి స్టార్ అయిండు, పట్టని పైసలు వచ్చినాయి. అప్పటిదాకా ఆయన మనుషులు ఊపడు, కనీసం నమస్తే పెట్టినోడు దిక్కులేడు. పైసలు రాగానే బంధువులు అందరు చుట్టూ గుమిగూడిర్రు. ఆ డబ్బులు రాగానే ఇది కోను అది కోను అంత ఆంతోటి ఆయన దగ్గర ఉన్న పైసలన్నీ వాడుకున్నారు. ఆ క్యాండిడేట్ కూడా పాపం ఆ పాటను ఆయనకు తెలియక అమ్ముకున్నాడు. అంటే దాని మీద కాపీ రైట్స్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ పాట ఆయన ఇక్కడ వాడడానికి లేదు, ఆయన దగ్గర చిల్లి కావలేదు, ఉన్నాయన్నీ ఊరుసుక తిన్నారు బంధువులు అందరు వచ్చి. అందుకే ఇల్లు చాలా మంది ఏంటంటే దీపం ఉండగానే ఇల్లు చదువుకోమని శాస్త్రం ఉంటుంది వెనకాల వెనకట. అట్లా మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని మనం దాన్ని దేన్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడితే మనకు అవి ఆపదల సమయంలో ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకొని నెలకు 4 సార్లు ఢిల్లీ ఎందుకు వస్తున్నా అంటే పైసలు మిగులుతాయి, మన పిల్లల భవిష్యత్తు మంచిగా ఉంటుంది, వాళ్ళ మంచి చదువు చదివించవచ్చు, వాళ్ళ మంచి చూసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఇంత రిస్క్ తీసుకొని పని చేస్తున్నాం. నేను పని చేసుకుంటున్నా, నా చిన్న తమ్ముడు నాతోటే పని చేసుకుంటుండు, మా నడి తమ్ముడు నాతోటే పని చేసుకుంటుండు. ఇప్పుడు రేపో మాపు అక్కడ మనకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది, ఆఫీస్ ఓపెన్ అయిన తర్వాత ఇంకా మన బిజినెస్ ఇంకొంచెం డెవలప్ అవుతుంది. చూస్తే కూడా రేపు మంచి షెడ్ మా కార్ కన్సల్టెన్సీ పెద్దగా మంచిగా పెట్టుకున్నారు అనే ఉద్దేశంలో కార్లు కడగడానికి కూడా ఇప్పుడు ఆల్రెడీ నేను ఢిల్లీలో ఒక అబ్బాయిని చూసుకున్నాం. మన సైడ్ వాళ్ళని పెట్టుకుంటే ఆ 4 రోజులకు ఒకసారి ఇంటికి పోయేస్తా అంటాడు. మళ్ళీ ఆడు ఉండమంటే మన వాళ్ళకు పొద్దుకితే మందు కావాలి, మందు లేని మన వాళ్ళకు నడవది, మళ్ళీ పీడకాలు వస్తాయి. కొన్ని రోజులు కొంచెం మంచిగా పని చేయగానే ఎవడో వచ్చి పుల్ల పెడతాడు, నువ్వు ఈ దగ్గరకి ఈ జీతానికి ఎత్తున్నావా, నా దగ్గరికి రా నీకు ఎక్కువ జీతం ఇస్తా అంటాడు. అంటే మన దగ్గర ఏంటంటే మంచిగా పని చేసుకొని బతకటం చెడగొట్టడం చుట్టూ ఉంటారు. మనకు దెబ్బ తగలేదాకా తెలియదు, ఆడు చెడగొడుతుండి మన ఎంబడే ఉంటాడు మన శత్రు. ఇట్లా ఇట్లా జమైరు అందరూ. దయచేసి ఎవరైనా ఢిల్లీ వచ్చి బండ్లు కొనేది ఉంటే కూడా డైరెక్ట్ పోయి కొనకూర్రి. మీకు ఓలన్న ఒక వ్యక్తి తెలిసిన వ్యక్తి ఉంటే ఖచ్చితంగా ఎంబడి తీసుకుపోర్రి. మళ్ళీ హిందీ లాంగ్వేజ్ రాకపోతే మాత్రం మీరు బిస్కెట్ అవుడు ఖాయం. అదే బండి ఇప్పుడు ఈ బండి నేను కొన్నా, ఇది హిందీలో ఫస్ట్ రేట్ చెప్తాడు, హిందీలో ఏమని చెప్తాడు, 8,50,000 అంటాడు. అన్నాక మనకు 8 తెలుసు కానీ 50 తెలియదు, తెలియక మనం ఏం చేస్తాం, ఇంగ్లీష్లో బోలు అన్నాం అనుకో వాడు 875,000 అని 875 అని ఇంగ్లీష్లో చెప్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ దాని బార్గెనింగ్ లేదా అని అడుగుతాం. ఇట్లా చాలామంది మోసపోయేటోళ్ళు ఉన్నారు. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటే అసలు మీరు ఇటు సైడ్ బండే కొనుక్కోరు, మీకు భాష రాకపోతే అక్కడనే ఏదైనా తక్కువ రేట్లో బండి అత్తుకొనుక్కోరు, 10 రూపాయలు ఎక్కువైనా పర్లేదు. మళ్ళీ క్లియర్గా చెప్పేది ఏంటంటే మన స్టేట్లల్లో ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ 6 నెలలకు ఒకసారి రూల్స్ మారుతున్నాయి ట్యాక్సీ విషయంలో. మొన్నటిదాకా ట్యాక్స్ తక్కువ ఉంటే తర్వాత 2%, 1% మనకు తెలియకుంటేనే జీవో రిలీజ్ అవుతుంది, ఆ రేట్లు పెరుగుతున్నాయి. మళ్ళీ మీరు బండి కొన్న తర్వాత ట్యాక్సీకి ఇంత ఎందుకు వచ్చింది, ఇంకంత ఎందుకు వచ్చింది అని అదర్ స్టేట్ నుంచి తెచ్చిన వెహికల్ గురించి మీరు ఆలోచించద్దు. ఇవన్నీ ఆలోచించుకొని ట్యాక్సీ అక్కది వాస్తవమే ఇంత ట్యాక్స్ ఉంటుంది, దానికి 10 రూపాయలు ఎక్కువనే అవుతాయి అనుకున్న దానికంటే 10 రూపాయలు ఎక్కువ అయితే అనుకునే బండి కొనుక్కోరు, లేకపోతే మాత్రం బండి కొనుక్కోరి, కొని పరిసంగా కొని. చాలా మందికి ఈ విషయాలు తెలియదు. ఢిల్లీలో బండి 4 లక్షల కొంటే అంతే అనుకుంటారు. 4 లక్షలు కొన్న బండికి మళ్ళీ మనకి ఇక్కడ ఒక 70,000-80,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అది మన పేరు మీద ట్రాన్స్ఫర్ అవుతుంది. చాలా మంది ఏ ఉండంతి అదే నెంబర్ తోటి తిరుగుతున్నామని తిరుగుతుర్రు. 4 లక్షలు పెట్టి బండింగ్ ఉన్నారు కానీ 100,000 రూపాయలు పెట్టి ట్రాన్స్ఫర్ చేసుకోకపోతే రేపు ఏమైతుంది అంటే, రేపు ఈ బండి వల్ల ఏదన్నా సంఘటన జరిగినప్పుడు ఆ బండికి పెట్టిన 4 లక్షలు విక్తాయి, ఆ బండి విక్తుంది, ఆ బండి ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఎవరైతే బండి పేరు మీద ఉందో ఆయన పేరు మీద ప్రాబ్లం అవుతుంది. అప్పుడు అందరికి ఇబ్బంది అవుతుంది, బండి ఇప్పించినోనికి ఇబ్బంది అవుతుంది, బండి కొన్నోనికి ఇబ్బంది అవుతుంది, బండి అమ్మినోనికి కూడా ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నాకు ఆడ తెలుసు నాకు ఇది తెలుసు కారణాలు ఇట్లనే తిరుగుతుంటే మాత్రం కుదరది, తర్వాత బాగా మంది సఫర్ అవుతారు. అంత ఈజీ కాదు ఏ విషయమైనా. మొన్న మా దగ్గర కొరుట్ల ఒక ఏటీఎం దొంగతనం జరిగింది, అది ఢిల్లీ రిజిస్ట్రేషన్ బ్రీజా, ఆ బండితోటి దొంగతనం చేసారు. అట్లుంటారు, ఎందుకంటే మనం వాళ్ళ దోస్తు అడిగితే కూడా కార్ ఇస్తాం, పోయిరా పోరా బై గీడదాకనే కదా. ఇవాళ రేపు ఏంటంటే అంత ఆన్లైన్ అయిపోయింది, ప్రతి జాగజాగాల సీసీ కెమెరాలు ఉన్నాయి. మనల్ని మూడో కన్ను మనల్ని పరిశీలించుతున్న విషయం కూడా మీరు ఆలోచించుకోవాలి. ఏంటి కళ్ళు మూసుకొని పళ్ళు అవుతున్నా అంటే కుదరది, ఇబ్బంది పాలవుతారు. అందుకోసం ఏ పని చేసినా ఆది చూసి పని చేయరి, తర్వాత పరిచయం కాకూరి. మనకు తెలియకుంటేనే మనల్ని అబ్జర్వ్ చేస్తాం, చాలా మంది ఉంటారు. మనం అనుకుంటాం ఏ నన్ను ఒకటి చూస్తుండే అనుకుంటాం. ఇప్పుడు నేను ఢిల్లీ వచ్చేది పోయేది మస్తు మందికి తెలుసు, ఢిల్లీ వస్తున్నా ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు పోతున్నా ఏడ ఆగుతా ఏడ బండి పెట్టుకొని పడుకుంటా ఏడ వీడియో వేస్తా ఎక్కడ గోతులకు పుట్టు పెడుతున్నా ఇవన్నీ ప్రపంచం అంతా చూస్తుంది, అందరికి తెలిసిపోతుంది కదా. అందుకే ఏ బండి కొన్నా
ఆన్లైన్ లో దాని గురించి క్లియర్ గా తెలుసుకొని ఆర్సి కార్డ్ పెట్టమని ఉంది ఫస్ట్. ఆర్సి కార్డ్ తెలుసుకొని ఎవరైతే మీతో ఫోన్ లో మాట్లాడుతుంటే ఆ వ్యక్తి పేరు తెలుసుకొని ఆర్సి కార్డు లో ఉన్న పేరు అది ఒకటేనా కాదా చూసుకొని, ఒకటైతే వాడు ఓనర్, ఒకటి కాకపోతే మాత్రం వాడు ఓనర్ కాదు. మళ్ళీ అట్లా కూడా అంత ఈజీగా నమ్మడానికి లేదు. వీలైతే ఆ సంబంధిత ఏదైనా ఐడి ప్రూఫ్ అడుగురి ఇచ్చిండు అనుకో, అప్పుడు ఒరిజినల్ అవుతుంది లేకపోతే డూప్లికేట్ అవుతుంది. పైసలు పంపునే కంటైనర్ లో బండి పంపుతా అంటే కూడా నమ్మి పంపాల్సిన అవసరం లేదు. లైవ్ లో బండి చూసి నచ్చితే అప్పుడు వాళ్ళన్న మీడియేటర్ పెట్టి ఆ బండి కాదా అవునా కాదా మెకానిక్ ఉంది తెప్పించుకొని చూపెట్టుకొని అప్పుడు బండికి సేల్ చేసుకోండి. ఇది స్టోరీ సార్. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది ఏమనుకోకూరు, ఎందుకంటే ఇంకా రెండు జాగాలు అంజన్నలకు చిన్న పార్టీ ఉంది. అది మనకి ఎవరైతే ఈ ట్రిప్ లో డబ్బులు ఇచ్చారో సార్ వాళ్ళ పిల్లల పెళ్లి రోజులు, ప్లస్ లాస్ట్ టైం ఇచ్చిన ఫాదరును నందిని అమ్మాయి ఆ బర్త్డే కోసం వాళ్ళ నాన్నగారు ఇచ్చారు వాళ్ళ మియాపూర్, ప్లస్ ఇప్పుడు తిరుపతి నుండి వాళ్ళిద్దరు పిల్లలై పెళ్లి రోజులు ఉన్నాయని ఇచ్చిండు ఆ సారు వాళ్ళ వాళ్ళ కోసమే ఇప్పుడు ఇదంతా. ఈసారి మన సబ్స్క్రైబర్స్ కి ఏం లేదు, నెక్స్ట్ టైం మన సబ్స్క్రైబర్స్ పేరు మీద చేస్తాం. ఓకే సార్, పాస్ చెయ్యి, డిలే ఆపకు, నాకు ఈ నేను పాస్ చేసుకో. ఓకే ఓకే, ఇది సార్ ఆపితే పోతుంది ముంగట కోతలు వచ్చిన కాడ అని చేద్దాం. ఇవి తీసుకుందాం ఒక నిమిషం సార్, ఫోన్ వాడుకో. చూడండి కోతులు ఎలా తింటున్నాయో. ఎండకి ఎట్లుంటారా
అది ఒక్కడే పాపం. అదే అదే పాపం. కోతి తన పిల్ల చనిపోయినా కూడా ఎంబడేసుకొని తిరుగుతుంది పాపం తల్లి. పాపం పిల్లకు కోతికి తెలియదు అనుకుంటా చనిపోయింది. పాపం కోతి పిల్ల చనిపోయింది. పిల్ల చనిపోయినా కూడా పాపం వదిలిపెడతలేదు ప్రేమ కోతి. బామ్మార్ది ఇట్లా నన్ను ఏమో పడతాయి ఇట్లా ఇట్లా ఏమొస్తా కూడా ఏ రెడ్డి గిట్ట ఏమొస్తాకు పెట్టుకొని ఎక్కడెక్కడ కూతురు కనబడితే అక్కడక్కడ వేసుకుంటా. ఓకే సార్, నాకైతే నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎవరైతే నర్సరావుపేట నుంచి ఒక క్యాండిడేట్ కాదరని అన్నయ్య కొన్ని డబ్బులు పంపించిండు హైదరాబాద్ మియాపూర్ ఆ సార్ వాళ్ళ పాప బర్త్డే ఉంది నందిని అని ఆ సార్ కొన్ని డబ్బులు పంపించిండు. అట్లే తిరుపతి నుంచి కార్తీక్ నవ్య వాళ్ళది 20 తారీఖు నాడు మొన్న పెళ్లి రోజు అయిపోయింది. ఆ సార్ వాళ్ళ పిల్లల పేరు మీద ఇద్దరు బాబుది పాపుది ఇద్దరి పెళ్లి రోజు ఉంది. బాబేమో కార్తీకు పాప వాళ్ళ కోడల పేరు నవ్య వాళ్ళిద్దరి పెళ్లి రోజు 20 తారీఖు నాడు అయిపోయింది. 26 ఏప్రిల్ హర్షితా ఉన్ను సాయి వాళ్ళ అల్లుడు బిడ్డ వాళ్ళది బర్త్డే ఉంది. తిరుపతి నుంచి డబ్బులు పంపించిండు వాళ్ళ పేరు మీద. ఈరోజు మనం అంజనలకు చిన్న దావత్ ఇచ్చినాం. వీళ్ళ అందరికీ అంజన్న ఆశీర్వాదం ఉండాలని, వీళ్ళ కుటుంబ సభ్యులు సల్లగ బతకాలని భగవంతుని కోరుకుంటున్నా. మరొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్, థ్యాంక్ యూ. ఓకే.